జాయిన్ విత్ మేధా లాంగ్వేజ్ థియేటర్ ఫర్ స్పోకన్ ఇంగ్లీష్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ నమస్తే వెల్కమ్ టు ఈహా టీవీ ఈ రోజులో పెళ్ళి అనేది ప్రతి ఒక్కరి ఆలోచన అమ్మాయిలకు ఇరవై ఐదు వచ్చిందంటే చాలు పెళ్లి చేసుకోవాలి అని అందరూ అంటూ ఉంటారు అలాగే అబ్బాయిలు కూడా ముప్పై సంవత్సరాలు రాగానే పెళ్ళి అప్పుడు చేసుకుంటావు అని అడుగుతూ ఉంటారు కదా మరి పెళ్ళి ఎవరిని చేసుకోవాలి అనేది చాలా పెద్ద క్వశ్చన్ కదా మనందరికీ అదే క్వశ్చన్ ఎవరిని చేసుకుంటే లైఫ్ బాగుంటుంది అని ఈ మ్యాట్రిమోనీలు ఇవన్నీ ఆన్లైన్ ఏంటంటే చాలా మంది నమ్ముతున్నారు అంటే నమ్మలేకపోతున్నారు కూడా అది నిజం అవ్వచ్చు అబద్ధం అవ్వచ్చు అని మరి మనం మ్యారేజ్ బ్యూరో ట్రై చేస్తే ఎలా ఉంటుంది ఆ విషయమే ఈరోజు మనతో ఉన్న గ్యాస్ తో మాట్లాడి తెలుసుకుందాం ఈరోజు మనతో తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో సిఇఓ సాయిబాబు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి ఈ విషయాలన్నీ చర్చిద్దాం నమస్తే సార్ నమస్తే అమ్మా నమస్తే బాగున్నారా బాగున్నాం మేడం మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో గురించి తెలుసుకొని వచ్చిన ఈహా ఛానల్ వారికి ధన్యవాదాలండి చెప్పండి మేడం సార్ మీకు మ్యారేజ్ బ్యూరో పెట్టాలని అసలు ఎందుకు అనిపించింది సమాజంలో ఏంటంటే చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కాక లేట్ వయసు అయిపోయి రెండవ సంబంధాలు అంటే డైవర్సీకి వచ్చి వాళ్ళు పెళ్ళిళ్ళుగాక పిల్లలు ఉండి వీళ్ళందరినీ చాలా మందిని నేను దగ్గరుండి చూశాను అందువల్ల నేను ఈ ఫీల్డ్ కి రావాలనిపించింది ఎంతో కొంత సమాజ సేవ చేయాలనిపించింది కాబట్టి ఈ ఫీల్డ్ ఎంచుకున్నాను దీనివల్ల యూజ్ ఏంటంటే డబ్బులు సంపాదిస్తాము మనకు సమాజ సేవ కూడా అవుతుంది మంచి చేస్తాం దానివల్ల వచ్చానమ్మా మనది వచ్చేసి సెవెంత్ ఇయర్ కంప్లీట్ అయ్యి ఎనిమిదో సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం ఈ దసరాకి ఓకే సో సక్సెస్ఫుల్ గా సెవెన్ ఇయర్స్ అయితే మీరు నడిపిస్తున్నారు అవునమ్మా ఓకే దట్స్ ఆ గ్రీథింగ్ అండి అండ్ ఎలాంటి వాళ్ళు మీ దగ్గరికి అప్రోచ్ అవుతూ ఉంటారు అంటే పెళ్లి కోసం అన్ని రకాలుగా వస్తారమ్మా మా దగ్గరికి సాఫ్ట్వేర్లు కావచ్చు డాక్టర్లు కావచ్చు తర్వాత ప్రైవేట్ ఉద్యోగస్తులు పేదవాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు అన్ని రకాల పీపుల్ మన దగ్గరికి వస్తారమ్మా ఓకే అన్ని క్యాస్ట్ల వాళ్ళు కూడా వస్తారు హిందూ క్రిస్టియన్స్ వస్తారు మన దగ్గరికి అంటే ఈ కాకుండా అన్ని కాస్ట్ అన్ని వాళ్ళు వస్తారు అన్ని అన్ని కులాల వాళ్ళు వస్తారు అన్ని ఏరియా వాళ్ళు కూడా వస్తారు మన దగ్గరికి అన్ని అన్ని తెలంగాణ ఆంధ్ర ఎక్కడ ఉన్నా పర్వాలేదు అందరికీ సంబంధాలు చూస్తాము మన తెలుగు వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఎక్కడైనా ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ వస్తారు మనకి ఇప్పటివరకు నేను ఇప్పటి వరకు టూ ఎయిటీ అబౌవ్ పెళ్లి చేశానమ్మా రెండు వందల ఎనభై చేశాను సక్సెస్ఫుల్ గా ఉన్నాయి ఈ వీటిలో ఎన్ఆర్ఐ సంబంధాలు ఏమైనా ఎన్ఆర్ఐ సంబంధాలు కూడా దాంట్లో ఒక డెబ్బై వరకు మేడం చేసాము అవి కూడా మరి ఈ క్వాలిఫికేషన్స్ ఉంటాయా పర్టికులర్ గా ఇంత ఉండాలనో లేకపోతే ఇంకేమైనా ఏమైనా ఉన్నాయా ఖచ్చితంగా ఇప్పుడు ఉన్న కాలంలో అమ్మాయిలు అలాగే ఆలోచిస్తున్నారు కదా వాళ్ళ క్వాలిఫికేషన్స్ కావాలని వాళ్ళ రిక్వైర్మెంట్ చెప్తారు వాళ్ళకి అదే విధంగా చూస్తామమ్మా అంటే వాళ్ళ వాళ్ళ క్వాలిఫికేషన్ తగ్గట్టు వాళ్ళకి చూస్తాం సంబంధాలు ఓకే మరి మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం అమ్మాయి అబ్బాయి ఆలోచన విధానం ఎలా ఉంది అంటే చేసుకునే విషయంలో అమ్మాయిల ఆలోచనలు అంటే చాలా పెరిగిపోయినాయి అమ్మాయి ఇప్పుడున్న పరిస్థితులలో అమ్మాయిలు ఏంటంటే నాకు మామూలుగా వాళ్ళు డిగ్రీ చేసి కూడా మాకు ఖచ్చితంగా బీటెక్ చేసి ఉండాలి ఆ తర్వాత ఎన్ఆర్ఐ సంబంధం కావాలి ఖచ్చితంగా మాకు ఇంత సంపాదన ఉండాలి మరియు ఇంకోటి ఏంటంటే విచిత్రంగా మాకు ఇన్ని కోట్లు ఉండాలి అనే ఆలోచనలు మందికి అయిపోయినాయి అమ్మ వాళ్ళకు చెప్తాము కౌన్సిలింగ్ ఇస్తాము ఇలా కాదు ఇలా అమ్మా ఇది పరిస్థితి నీ ప్రొఫైల్కు తగ్గట్టే సంబంధాలు వస్తాయి తప్ప నీకు నచ్చినట్టు రావు కదా అడిగినట్టు ఉండదు అక్కడ మీరు ఎలా ఉన్నారో అలాంటి సంబంధాలు వస్తాయి నల్లగున్నా కూడా నాకు తెల్లగా ఉన్న సంబంధాలు తీసుకురా లావున్నా కూడా నాకు సన్నగున్న సంబంధాలు తీసుకురా అంటే అది సాధ్యం కాదు మీరు ఎలా ఉన్నారో అలాంటి సంబంధాలు వస్తే అది చూసుకొని చేసుకుంటే ముందుకెళ్తారు హ్యాపీగా ఉంటారు అంతే అది ఆలోచన అనేది అమ్మాయిలకు రావాలి కట్నము ఇవి అవి కూడా డీల్ చేస్తారా ఖచ్చితంగా మా కట్నం అనేది మేము గిఫ్ట్ అంటాం అమ్మ తల్లిదండ్రులు అమ్మాయికి సంబంధించిన తల్లిదండ్రులు అబ్బాయి వాళ్ళకి ఇచ్చేది అది వాళ్ళ ఇష్ట ప్రకారం ఇచ్చేది తప్ప మేము ఎక్కడ బలవంతం చేసేది కాదు ఇవ్వమని చెప్పేది కాదు తీసుకోమని చెప్పేది కాదు వాళ్ళు ఇస్తే ఇష్టపూర్వకంగా తీసుకోమని చెప్తాము అంతే దాన్ని గిఫ్ట్ అంటాము అది గిఫ్ట్ రూపం మేము ఇచ్చినా తీసుకోమని చెప్తాము సరే సార్ మరి మీ దగ్గరకు వచ్చే అబ్బాయిలు ఎలా ఆలోచిస్తున్నారు పెళ్లి విషయంలో ఈ సమాజంలో ఇప్పుడు అబ్బాయిల పరిస్థితి బాగా దయనీయంగా ఉందమ్మా వాళ్ళు ఏంటంటే పాపము ఎంఎస్ చేసి కూడా యుఎస్లో ఉన్న అబ్బాయి కూడా సార్ నాకు ఏదో డిగ్రీ ఉంటే చాలు సార్ నేను సాధుకుంటా అనే పరిస్థితికి వచ్చేసినారు ఎందుకోసం అంటే వాళ్ళకి లేట్ అయిపోయి ఇబ్బందులు పడి ఎవరు చూసేవాళ్ళు లేక చేసేవాళ్ళు లేక వాళ్ళు చాలా బాధపడుతున్నారు మా మమ్మల్ని అప్రోచ్ అవుతారు మేము వాళ్ళ పిల్లగాడి ప్రొఫైల్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి తగ్గట్టు చేస్తాము ఎందుకంటే వాళ్ళు చాలా తిరిగేసి వస్తారు ఆన్లైన్ ఏదో మనం వాళ్ళ పేరు వీళ్ళ పేర్లు కాకుండా ఆన్లైన్లో సంప్రదిస్తారు ఎక్కడ కాని పక్షంలో మా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి మేము చేసిన సక్సెస్ కూడా అలాగే ఉంది పెళ్ళి చేసాము వాళ్ళు హ్యాపీగా కూడా ఉన్నారు అమ్మాయిలు కూడా చాలా మటుకు మారిపోయారు అప్పట్లాగా అమ్మా నాన్న చెప్పింది చేసుకోవాలి అని కాకుండా కొంచెం వీళ్ళ కోరికలు కూడా ఎక్కువైపోయాయి ఇంత ఆస్తు ఉండాలని కారు ఉండాలని కోట్లు ఉండాలని అవును అవి అయితే చాలా పెరిగిపోయినాయి అమ్మ వింటలేరు ఇప్పుడు అమ్మాయిలు ఇంతకుముందు ఏంటంటే పిల్లను మామూలుగా ఇప్పుడు పాతకాలంలో ఎట్టుండేది మనకు ఒక నైన్టీన్ ఎయిటీయో నైన్టీయో టూ థౌజండ్ వరకు కూడా అమ్మాయిని చూపిస్తున్నారు అంటే డైరెక్ట్ కూసో పెట్టేసి డైరెక్ట్ పెళ్లి చేసేవాళ్ళు ఇప్పుడు అట్లా లేదు ఆ పరిస్థితే లేదు అమ్మాయికి ఆ ఫోటో బయట పంపించి తల్లిదండ్రులకు పంపిస్తే వాళ్ళ అమ్మాయికి చూపిస్తారు అమ్మాయి చూసిన తర్వాత ఆమె సెలెక్ట్ చేసి ఆమె బాగుంది అంటేనే ఆ సంబంధం ముందుకెళ్తుంది తప్ప అంతవరకు అది పెండింగే ఫైల్ అనేది వెళ్ళట్లేదు చూడట్లేదు అమ్మాయిలు కూడా దాదాపుగా చూడట్లేదు తొందరగా యాక్సెప్టేషన్ అనేది లేదు మేము ఏంటంటే చెప్పేది ఏంది అని అంటే చూస్తే పని అనేది అవుతుంది చూసే సంబంధాలు అనేది ముందుకు వెళ్తాయి తప్ప ఏమి చూడకుండా డిసైడ్ చేస్తున్నారు అమ్మాయిలు ఏంటంటే వాళ్ళకి తెలియక ప్రొఫైల్ అంతా బాగుంటుంది ఫోటోలు ఒక విధంగా ఉంటారు డైరెక్ట్గా ఒక విధంగా ఉంటారు వీళ్ళు ఏంటంటే చూడరు అట్లా మంచి మంచి సంబంధాలు వదిలేసుకుంటున్నారు అమ్మాయిలు కూడా కేవలం అందం మాత్రమే చూసుకొని చాలా వరకు సంబంధాలు రిజెక్ట్ చేస్తూ పర్సెంట్ దాంట్లో డోకా ఏం లేదు హండ్రెడ్ పర్సెంట్ అదే జరుగుతుంది ఇప్పుడున్న పరిస్థితుల అంటే మనకు మనిషి మంచివాడా కాదా చూసుకోవాలి కానీ అందంతో ఏం పని చెప్పండి లిమిటేషన్ ఉంటది దేనికైనా అందం అనేది మనం చూసుకోవచ్చు నేను బాగున్నా సరే నాకు దగ్గర అమ్మాయి కావాలని కోరుకోవడంలో తప్పు లేదు కానీ నువ్వు నల్లగుండి గుండె కూడా నాకు సన్నగానే కావాలి నాకు నాకు తెల్లగానే కావాలంటే సాధ్యం కాదు కదా మీరు ఇక్కడ కాదు ఎక్కడికి వెళ్ళినా సాధ్యం కాదు మరి మీ దగ్గరికి చాలా సంబంధాలు వస్తూ ఉంటాయి మీరు చాలా వందల మందిని కదా వాళ్ళలో తీసుకోకుండా ఎవరైనా వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ అమ్మా ఇప్పుడు పరిస్థితులు మారినాయి ఆ మగపిల్ల వాళ్ళ మెంటాలిటీలు పూర్తిగా మారిపోయినాయి కట్నం కాదు వాళ్ళు కోరుకునేది ఇప్పుడు మంచి అమ్మాయి కావాలని కోరుకుంటున్నారు మగపిల్లలు చాలా మంచోళ్ళు అమ్మా వాళ్ళ ఆలోచనలు పూర్తిగా మారిపోయినాయి వాళ్ళ అమ్మాయి మంచిదైతే చాలు సంసారపక్షంగా ఉంటే చాలు అనే కోరుకుంటున్నారు కాబట్టి సమాజంలో వాళ్ళకు కొంచెం గౌరవించి ముందుకెళ్ళాలి ఎందుకోసం అంటే ఇంతకుముందు మాదిరిగా కొడతారు తీడతారు అనే బాధలు ఏమీ లేవు భార్యను మంచిగా చూసుకునే మగవాళ్ళు చాలామంది అయిపోయినారు వాళ్ళకు అవగాహన కూడా వచ్చింది భార్యను ఎలా చూసుకోవాలనేది కాబట్టి కట్నం తీసుకునే వాళ్ళు ఇప్పుడు లేరు ఇస్తే ఇప్పుడు తల్లిదండ్రులు అమ్మాయి తల్లిదండ్రులు ఇస్తే తీసుకుంటారు తప్ప ఆ గిఫ్ట్ ఏదో ఇస్తే తీసుకుంటారు తప్ప ఇంత ఇస్తేనే నేను పెళ్ళి చేసుకుంటా డిమాండ్ చేసే మగవాళ్ళ పర్సెంటేజ్ అయితే ఉందో పూర్తిగా తగ్గిపోయింది ఓకే మరి మీ దగ్గరికి ఏ రేంజ్లో వస్తూ ఉంటాయి పెళ్లి సంబంధాలు నా దగ్గర అన్ని రకాలు వస్తాయి అమ్మా నా దగ్గర మనకు హండ్రెడ్ సీఆర్ ప్రొఫైల్స్ కూడా మన దగ్గర ఉంటాయి హండ్రెడ్ సీఆర్ వాళ్ళు కూడా మన దగ్గర ఉన్నారు అన్ని రకాలుగా వస్తారు మన దగ్గర ఫలానా అని చెప్పలేం కానీ పలానా పేర్లు చెప్పలేం కానీ మన దగ్గర హండ్రెడ్ సీఆర్ వరకు కూడా వచ్చిన ప్రొఫైల్స్ ఉన్నాయి కొంచెం పేదవాళ్ళు మిడిల్ క్లాస్ పేదవాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళని అన్ని రకాలుగా వస్తారమ్మా అన్ని రకాలుగా ఉన్నారు ఓకే మరి వాళ్ళ ని బట్టి వాళ్ళకి మ్యాచ్ చూస్తారా లేకపోతే కొంచెం అంటే అమ్మాయిలు ఏంటంటే కొంచెం హై రేంజ్ ఎక్స్పెక్ట్ చేస్తారు సో అలా ఏమైనా చూస్తారా మీరు ఏ రేంజ్ ఎక్స్పెక్ట్ చేసినా ఒకటే మేడం వాళ్ళ ప్రొఫైల్లో దమ్ము ఉంటే ఖచ్చితంగా నేను కాదు వాళ్ళకి ఎక్కడైనా అవుతుంది ఇప్పుడు అక్కడ ఉండాలి కదా ఆ ప్రొఫైల్లో బాగుంది ఇప్పుడు అమ్మాయి సపోజ్ ఒక పదిహేను లక్షలు చంపాంది సంవత్సరానికి ఆమె ఖచ్చితంగా ఇరవై లక్షల పిల్లగాని చూడాల్సిందే ఎందుకోసం అంటే నాకంటే ఎక్కువ ఉండాలనే ఆలోచన ఆమెకు ఉంటుంది అంతే తప్ప ఏదో మనం ఇక ఆమెకు టెన్త్ క్లాస్ చదివి కూడా ఆమె నాకు యూఎస్ సంబంధం కావాలంటే సాధ్యం కాదు కదమ్మా అంటే వాళ్ళ వాళ్ళ ప్రొఫైల్ను బట్టి ఖచ్చితంగా వాళ్ళ వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళకి తగ్గట్టు చూస్తాం మరి మరి కొంచెం కొందరు కొందరు ఉంటారు ఉంటారు ప్రాబ్లం ఉంటే మీరు ఎలా సాల్వ్ చేస్తారు కొన్ని సందర్భాల్లో చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారమ్మా ఎట్లుంటది అంటే పెళ్లి సూపుల కాడికి పోయినా కదా అది ప్రేమ గుడ్డి అన్నట్టే పెళ్లి సూపులు కూడా గుడియే వీళ్ళు ఏందంటే పెళ్లి సూపులు చూసినప్పుడు మేము చాలా సంబంధాలు ఆ అబ్బాయికి చూపించి ఉంటాం కానీ అప్పుడు ఆ సందర్భంలో ఆ అబ్బాయికి ఆ అమ్మాయి నచ్చుతుంది అప్పుడు ఎవరు ఏం చేస్తారు చేసుకుంటారు అది ఎందుకు నచ్చుతుంది అంటే ఫ్యామిలీని చూస్తారు కదమ్మ ఒక అమ్మాయే కాదు అమ్మాయి తల్లిదండ్రులు ఏంది అమ్మాయికి సంబంధించిన బ్రదర్ సిస్టర్స్ ఏంది వాళ్ళు ఎక్కడ ఇచ్చినరు వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇవన్నీ చూసుకొని బాగుంది అనుకుంటే నల్లగున్న అమ్మాయిని కూడా వాళ్ళు చేసుకున్న వాళ్ళు ఉన్నారు చేసుకున్నారు కూడా మరి మీరు దాన్ని బట్టి అప్పటి జనరేషన్ కి ఇప్పటి జనరేషన్ కి ఆ చేంజ్ అనేది మీరు చూసుంటారు కదా అంటే ఒకప్పుడు వాళ్ళు ఏంటంటే ఇరవైలోని పద్దెనిమిదిలోని చేసుకునేవారు ఇప్పుడు ముప్పై వస్తే గానీ చేసుకోవట్లేదు మరి అలా లేట్ మ్యారేజ్ అవడం వల్ల లైక్ అంత లేట్ అవ్వడం వల్ల సంబంధాలు రావడం ఏమైనా తగ్గుతుందా ఖచ్చితంగా అమ్మా తగ్గుతుంది ఎప్పుడైతే మనకు లేట్ అవుతుందో అప్పుడు చూసే వాళ్ళు ఏంది అని అంటే ఈ అమ్మాయికి లేట్ అయిపోయింది ఈ అబ్బాయికి లేట్ అయిపోయింది మాకెందుకు అనే ఆలోచనలు చాలా పెరిగిపోతున్నాయి కానీ అలాగే ఇద్దరు అదే పర్సంటేజ్లు ఉంటున్నారు అమ్మాయిలో అలాగే అదే పర్సంటేజ్లో ఉంటున్నారు అమ్మ అబ్బాయిలో అదే పర్సంటేజ్లో ఉన్నారు కాబట్టి లేట్ పర్సంటేజ్లో ఉన్నప్పుడు ఇక వాళ్ళకు వాళ్ళకు జత కూడినప్పుడు మేము ఖచ్చితంగా వాళ్ళకు తగ్గట్టు చూస్తాం అవుతుంది లేట్ అయినా అవుతుంది దానికి ఇబ్బంది ఏం లేదు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు నేను ఖచ్చితంగా మేము చూస్తాము చేస్తాము కూడా ఓకే ఇప్పుడు నలభై సంవత్సరాలైనా చేస్తారా హండ్రెడ్ పర్సెంట్ అమ్మా నేను నలభై సంవత్సరాలు కూడా పెళ్లి చేశాను ఆ బాధ ఏం లేదు మా దగ్గరకు వస్తే అన్నిటికీ మంది ఉన్నది ఓకే అదేంటంటే కొందరు సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకుంటారు అంటే ఫస్ట్ మ్యారేజ్లో సంథింగ్ ఏదో సమ్ డిఫరెన్సెస్ రావచ్చు అది వాళ్ళ ఇష్టం కానీ అలాంటి వాళ్ళు సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకుంటారు కదా మరి అలాంటి వాళ్ళకి మీ మ్యాట్రిమోనీలో లైక్ ఖచ్చితంగా మేము రెండవ సంబంధాలు పిల్లలు పిల్లలున్నా కూడా చూస్తామమ్మా ఆ బాధ ఏం లేదు మన దగ్గర పిల్లలు పిల్లలున్నా పెళ్లిలు చేశా నేను ఆల్రెడీ ఓకే కరెంట్లీ కూడా మేము చేసాము ఇప్పుడు ఎలా ఉంది అంటే పరిస్థితి సమాజంలో పిల్లలు ఉన్నా కూడా అబ్బాయిల మెంటాలిటీ పూర్తిగా మారి మారిపోయింది ముందు చెప్పినట్టు సరే అబ్బాయి ఉన్న వాళ్ళ మదరో ఫాదరో చూసుకుంటామో అంటే చేసుకుంటాము అనే పర్సెంటేజ్ చాలా పెరిగిపోయిందమ్మా వందకు ఎనభై మంది చేసుకునే వాళ్ళే ఉన్నారు ఇరవై పర్సెంట్ ఇంకా వాళ్ళకు వాళ్ళకు నచ్చినట్టు వాళ్ళ ప్రొఫైల్ బాగుంటే వాళ్ళు చేసుకోరు కదా అంతే అది అదే సో మీ మ్యారేజ్ బ్యూరోలో సెకండ్ మ్యారేజ్ కూడా ఖచ్చితంగా చేస్తాం లేదు ఇప్పుడు మనం ట్రెండ్ మారింది కాబట్టి కూడా అదేంటంటే ఇప్పుడు అమెరికాలో పిల్లలు సెటిల్ అయిపోయి తల్లిదండ్రులు లేకపోతే సింగిల్ పేరెంట్ ఇక్కడ మన ఇండియాలో ఉండిపోతారు అవును అంటే వాళ్ళకి ఏంటంటే ఆ ఏజ్ లో తోడు అనేది కావాలి కదా మరి అలాంటి వాళ్ళు ఏమన్నా వస్తారమ్మా మనల్ని సంప్రదిస్తారు అవి గోప్యంగా ఉంచాం అమ్మా ఎందుకోసం అంటే కుటుంబ విషయాలు కాబట్టి మేము వాళ్ళ ఇప్పుడు సపోజ్ అమ్మాయి అనుకోండి సిక్స్టీ ఇయర్స్ అయినా మాకు అమ్మాయి సెవెంటీ ఇయర్స్ అయినా ఆయన మాకు అమ్మాయి మేము ముజలోడు అనేది ఏం సంబోధించాం దాన్ని ఓల్డేజ్ అనేది మేము ఎక్కడ మాట్లాడము అమ్మాయి అబ్బాయి అని అంటాం మా భాష అదే అప్పుడు ఎటుంటుంది అని అంటే వాళ్ళ అబ్బాయిలు అమ్మాయిల పర్మిషన్ తీసుకొని వాళ్ళకి ఏదన్నా చూసి పెడతాం ఖచ్చితంగా వాళ్ళకు వాళ్ళకి తగ్గట్టు తోడు ఎవరన్నా ఇంకా వంట చేసి ఇంత వాళ్ళని చూసుకునే వాళ్ళు ఆమె భర్త జానిపోయి నన్ను చూసుకుంటే చాలు అనే ఆలోచనలు ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు అమ్మ అంటే వాళ్ళు పిల్లల పెళ్ళిళ్ళు చేసి విసిగిపోయి వాళ్ళు కూడా సింగిల్గా ఉన్నప్పుడు వాళ్ళకు ఆలోచనలు ఉంటాయి వాళ్ళు కూడా మనుషులే కదా కాబట్టి వాళ్ళని కూడా గౌరవిస్తాము వాళ్ళకు కూడా సంబంధాలు చూపిస్తాము చేస్తాము కూడా కూడా అది అది చాలా మంచి యాక్చువల్లీ అంటే అవన్నీ గోప్యంగా ఈ ఫలానా పేరు అని చెప్పడానికి లేదు సమాజంలో ఏంటంటే అందరికి వాల్యూస్ ఉన్నాయి మోరల్స్ ఉన్నాయి కాబట్టి చెప్పడానికి లేదు అవి కూడా చూస్తాం మరి థాట్ ప్రాసెస్ అనేది ఈ కాలం పిల్లలకి ఎలా ఉందంటారు పెళ్ళి విషయంలో వాళ్ళు ఎలా ఏ విధంగా ఆలోచిస్తున్నారు ముందు చెప్పినట్టు ఒకటే విషయం ఇంకా వాళ్ళకు అందంగా కావాలని డబ్బులు ఉండాలని సాఫ్ట్వేర్ జాబ్ ఉండాలని లేకపోతే ఇంకా డాక్టర్ అయితే బాగుండాలి తర్వాత ప్రాపర్టీ ఉండాలని మా ఇంటి పక్కనే ఉండాలని అంటే ఇప్పుడు సపోజ్ మనము శ్రీనగర్లో ఇక్కడ ఉన్నాం మనం ఏహా ఛానల్ ఉంది దాని పక్కకే ఉండాలని ఇట్లాంటి కోరికలు బాగా అయిపోయినాయి ఇక మనం ఏం చేయలేము కదమ్మా ఇప్పుడు అబ్బాయి బాగుంటాడు కరీంనగర్ సంబంధం అనుకోండి నాకు హైదరాబాద్లోనే ఉంటే చేసుకుంటా అంటే హైదరాబాద్లో ఆయన ఇల్లు కొనుక్కోడు కదా అక్కడ పదిహేను ఇరవై కోట్లు అడక ఆ ప్రాపర్టీ ఉంది అప్పుడు ప్రొఫైల్ బాగున్నట్టే కదా నేను ఇంకా కరీంనగర్ పోను అంటే నడవదు కదమ్మా అనేది చేసుకోవాలి కదా ఇక ఉండిపోతాను అంటే ఎవరేం చేస్తారు దానికి అమ్మాయి నేను ఇంకా చూస్తా ఇంకా చూస్తాను అంటే చూపిస్తాము ఇంకా మా మా డ్యూటీ మేము చేస్తాము కానీ మేము చెప్పేది వింటేనే కదా పెళ్ళయ్యేది ఎవరికైనా చెప్పేది విని అర్థం చేసుకుంటే ముందుకెళ్తే పెళ్ళి అవుతుందమ్మా మనకు అబ్బాయి మంచోడా కాదా ఆయన మెంటాలిటీ బాగుందా లేదా మనల్ని మంచిగా చూసుకుంటారా లేదా కుటుంబం మంచిదా కాదా ఇవి ఆలోచించాలి కానీ నువ్వు డబ్బు కోరుకున్నావు ఓకే ఆయన ప్రాపర్టీ కోరుకున్నావు ఓకే జాబ్ కోరుకున్నావు ఓకే కానీ ఇక నా పక్కనే ఉండాలని కోరుకోవడం అది ఎంతవరకు న్యాయం అంటే ఇప్పుడు దాకా మాట్లాడిన దాంట్లో ఇక్కడ వన్ సైడ్ వార్ నడుస్తుందని అనిపిస్తుంది కానీ నేనేం వార్ చేస్తలేను ఇక్కడ నేను మాట్లాడుతున్నా అంటే సమాజంలో మేము రెగ్యులర్గా మేము ఏం ఆలోచనతో నచ్చినాం మంచి ఆలోచనతో వచ్చినాం అవి పెళ్ళిళ్ళు చేయాలనే ఆలోచనతో వచ్చినాం అయ్యో అమ్మాయిలు చాలామంది కట్నం బాధలు పడి ఎన్నో ఇబ్బందులు పడి అత్త వేధింపులతో విడాకులు తీసుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి పెళ్లి చేద్దామని వచ్చినాం కదా వచ్చిన తర్వాత ఇంకా అమ్మాయిల ఆలోచనల మారకపోతే ఎట్లా అంతే కదా ఇప్పుడు మేము ఉన్నాము చేయడానికి దాన్ని మీరు యూజ్ చేసుకోవాలి యూటిలైజ్ చేసుకోవాలి తప్ప ఇంకా నాకు కోరికలు ఇంకా ఇట్లా కావాలి అట్లా కావాలంటే అది సాధ్యం కాదు ఇప్పుడు ఇద్దరు పిల్లల తల్లి కూడా అమ్మాయి కూడా నాకు ఖచ్చితంగా మొదటి సంబంధం కావాలంటే అది ఎంతవరకు సాధ్యం ఆలోచించండి ఎవరైనా ఆయన చేసుకుంటానుడే గొప్ప మళ్ళీ ఎలాంటి రూపాయి ఇయ్యరు ఇప్పుడు నువ్వు నీ దగ్గర కూడా ఆ కెపాసిటీ ఉండాలి కదా అది అది ఆలోచించాలి అమ్మాయిలా ఆలోచించాలి అదే ఈ కాలంలో చూసుకున్నట్లయితే అమ్మాయిలు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు సో ఈ హైదరాబాద్ లోను ఈ బెంగళూరు లోనూ ఉంటారు ఏంటంటే మాకు హైదరాబాద్ లోనే ఈ సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళే కావాలి లేకపోతే బెంగళూరు లో మేము ఆ ప్రొఫెషన్ చేస్తున్నాం కాబట్టి ఆ పర్టికులర్ వాళ్ళే కావాలి అని అంటారు కదా సో అలా మీరు మ్యాచెస్ ఏమైనా సరే ఖచ్చితంగా ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనకు ఉదాహరణకి ఏంటంటే బెంగళూరు లో అమ్మాయి జాబ్ చేస్తుంది అమ్మాయి ఏం కోరుకుంటది మామూలు బెంగళూరు లో ఉన్న సంబంధాలు చూడండి సార్ దాదాపుగా అని చెప్పేసి అంటది అప్పుడు ఏం చేస్తాము ఆ రిక్వైర్మెంట్ ప్రకారము చూస్తాము ఆమె ఏం చెప్తుందో వింటాము రిక్వైర్మెంట్ అనేది మేము హండ్రెడ్ పర్సెంట్ వింటాము ఆమెకు ఏదైతే ఉందో ఇస్తామన్న ప్రామిస్ ప్రకారము ఆ సంబంధాలు చూసే ప్రయత్నం అయితే చేస్తాము కొన్ని సందర్భాల్లో సక్సెస్ అయితే కొన్ని సందర్భాల్లో కావు కానప్పుడు ఏందంటే మనం కూడా అడ్జస్ట్ అవ్వాలి కదా రీలోకేట్ అవ్వాలి హైదరాబాద్ సంబంధాలే వస్తున్నాయి అనుకోండి ఎక్కువగా హైదరాబాద్ రావాల్సి వస్తుంది అప్పుడు మనం కుటుంబాన్ని పిల్లగాన్ని చూడాలి తప్ప లొకేషన్ కాదు కదా ఇప్పుడు జాబ్ చేస్తున్నారు సాఫ్ట్వేర్ అనేది మన హైదరాబాద్లో కూడా ఉంది కదా లేకేం లేదు కదా ఆడ ఇరవై లక్షలు వస్తే ఇక్కడ పదిహేను లక్షలు వస్తుందేమో పన్నెండు లక్షలు వస్తలేదేమో వస్తుంది కదా ఎంతో కొంత అయితే వస్తుంది కదా నీకు ఎజికి నీలో స్టఫ్ ఉంటే నీకు ఎవరైనా పిలిచి పని ఇస్తారు అక్కడనే కాదు కదా అంటే ప్రాబ్లం ఉండొచ్చు ఉండొచ్చు కొందరికి సాధ్యం అవుతుంది కొందరికి సాధ్యం కాదు ఆ ప్రొఫైల్ను బట్టి ఖచ్చితంగా బెంగళూరులోనే బెంగళూరులో ఉన్న అబ్బాయిని చూస్తామని ప్రామిస్ చేయము ఎవరికి కూడా అసలు పెళ్లి హండ్రెడ్ పర్సెంట్ చేస్తామని కూడా ఎవరికి ప్రామిస్ చేయము మేము సర్వీస్ మాత్రమే ఇస్తాము ఆ సర్వీస్ లో భాగంగా ఏందంటే కొందరికి పెళ్లి కొందరికి కాలేదు ఇప్పుడు అన్ని విధాలుగా నచ్చుతూనే కదా చేసుకునేది అంతేగా అది చూపించడం వరకు మీ బాధ్యత మా బాధ్యత చూపిస్తాం కూడా ఓకే మరి మీ తెలుగు మ్యారేజ్ బ్యూరోలో ప్రాసెస్ అనేది ఎలా ఒకసారి మా ఎక్స్ప్లెయిన్ మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో వచ్చేసి జగద్గిరి గుట్టలో ఉందండి మామూలుగా గూగుల్ కానీ యూట్యూబ్ కానీ లేకపోతే మనకు జజ్డైల్ కానీ ఇండియా మార్ట్ కానీ అన్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో మన నంబర్ ఉంటుందండి కాల్ చేసి రెండు గంటల ముందు రాగలరు దయచేసి ఎవరైనా రావాలనుకుంటే రెండు గంటల ముందు కాల్ చేసి రాగలరు మీకు అపాయింట్మెంట్ ఇస్తాము ఏదున్నా మీ ప్రొఫైల్ తీసుకొని చేస్తాము ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు ఎవరి తీసుకోము అది గుంటూరు కావచ్చు విజయవాడ కావచ్చు వైజాగ్ కావచ్చు మనకు ఆదిలాబాద్ కావచ్చు ఎక్కడి వాళ్ళైనా మీకు మంచి సంబంధం కావాలంటే నన్ను సంప్రదించండి నేను ఖచ్చితంగా చూసే ప్రయత్నం చేస్తా సార్ సాయి గారు మీ మ్యారేజ్ బ్యూరోలో ఇంటర్ క్యాష్ మ్యారేజ్ ఖచ్చితంగా అమ్మా ఇప్పుడు పరిస్థితులు అయితే సమాజంలో అందరూ మారిపోయినరు మాకు ఏ క్యాస్ట్ అయినా పర్వాలేదు అనే ప్రొఫైల్స్ చాలా వస్తాయి నా దగ్గరికి నేను చేశాను కూడా చేస్తున్నాం కూడా ఇప్పుడు మన దగ్గర రెడ్డీస్ వచ్చేసి మున్నూరు కాపుల్లో చేసుకున్న వాళ్ళు ఉన్నారు పద్మశాలి వచ్చేసి వడ్డరే అమ్మాయిని చేసుకున్న వాళ్ళు ఉన్నారు గౌడ్స్ వచ్చేసి యాదవ్స్ని చేసుకున్న వాళ్ళు యాదవ్స్ని కూడా చేసుకున్నారు రియల్గా చేసుకున్నారు మీకు కావాలంటే చూపిస్తాం కూడా ఎందుకోసం అంటే హండ్రెడ్ పర్సెంట్ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లు అవుతున్నాయి చేస్తున్నాం కూడా మెంటాలిటీ మారిందిలే అమ్మా ఏది కాస్ట్ విషయంలో మరి ఇలా సేమ్ క్యాస్ట్ అయితే వాళ్ళలో వాళ్ళలో కొంచెం ప్రాబ్లం ఏమి ఉండదు కానీ ఇంటర్ క్యాస్ట్ అంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అంటే అమ్మ ఎలా ఉంటుంది అంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు మీకు ఒక ప్రొఫైల్ పంపించాను సపోజ్ మీరు యాదవ్స్ అనుకుందాము గౌడ్స్ అమ్మాయి అనుకుందాము అమ్మాయి ఏమో గౌడ్స్ అబ్బాయి ఏమో యాదవ్స్ అనుకుందాము అబ్బాయికి సంబంధించింది ఎక్కడ జాబ్ చేస్తున్నాడు ఆయన ఆధార్ కార్డ్ ఏంది ఆయన టెన్త్ క్లాస్ జిరాక్స్ ఇవన్నీ మీకు ఇస్తాము ఆయనకు సంబంధించిన ప్రాపర్టీ ఎక్కడుంది సపోజ్ ఇప్పుడు మనకు ఉప్పల్లో అనుకోండి ఆయన ఇల్లు ఉందా లేదా ఆయన ఫ్యామిలీ ఏంది అవన్నీ మనం దగ్గరుండి చూపిస్తాం ప్రతి సర్వీస్ అనేది ఏ సర్వీస్ మనం ఏదైతే చూపిస్తున్నామో సంబంధం దగ్గరుండి చూపిస్తాం అదే మా స్పెషాలిటీ కాబట్టి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు అన్నీ క్లియర్గా ఉన్నట్టే కదా డేట్ ఆఫ్ బర్త్ క్లియర్గా ఉంది ఆయనకు వచ్చే ఏదైతే ఇన్కమ్ ఉందో సపోజ్ ఒక లక్ష రూపాయలు సంపాదిస్తున్నాడు ఆయన పేస్లిపిస్తాము ఆయన ప్రాపర్టీ దగ్గరుండి చూపిస్తాము ఇవన్నీ క్లియర్గా ఉన్నప్పుడు ఇంకా ఇంకా ఏం ప్రాబ్లం ఏమొస్తుంది వాళ్ళు సంవసారాలు పోయిన తర్వాత వాళ్ళు పర్సనల్గా గొడవలు పెట్టుకోకుండా మంచిగా ఉండాలని ప్రయత్నం చేయాలి ఇవి పర్సనల్గా ఏవైతే గొడవలు పెట్టుకుంటారో అవికి మేం బాధ్యులం కాము కదా అట్లా చాలా మందికి పెళ్ళిళ్ళయి అట్లా కూడా గొడవలు వడ్డలు కూడా ఉన్నారు మేము ఎంతో కొంత నచ్చ చెప్తాము సముదాయిస్తాము ఎందుకంటే మేము చేసినాం కాబట్టి వాళ్ళను ఆ సంసారంలో ముందు అడుగులేమంటాం ఇంకా ఆ గొడవలు కామన్గా జరుగుతాయి ప్రతి ఇంట్లో మట్టిపోయి బాధపడాల్సింది ఏం లేదు ఓకే మరి సర్వసాధారణంగా మనం చూసుకుంటే జాతకాలు అనేది చాలా ఇంపార్టెంట్ పెళ్లిలో అంటూ ఉంటారు అవును మరి మీరు జాతకాలు సెట్ చేసే మ్యాచ్ చేస్తారా లేదమ్మా మేము వచ్చేసి మాది మ్యారేజ్ బ్యూరో సంబంధాలు మాత్రమే చూస్తాము జాతకాలు అనేది పంతులు గారు చూసేది ఆ ముచ్చట ఏదైతే ఉందో మీకు టైం ఆఫ్ బర్త్ ఇస్తాము అమ్మాయిది కావచ్చు అబ్బాయిది కావచ్చు ఆ టైమ్ ఆఫ్ బర్త్ తీసుకొని మీరు పంతుల గారి దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకొని ఆ తర్వాతే బాగుంది అనుకుంటేనే ఇప్పుడు మీకు నమ్మకం ఉంది జాతకాల విషయంలో ఖచ్చితంగా మీరు చెక్ చేసుకొని బాగుంది కలిసింది అంటే ముందుకు రండి లేదంటే ఏదన్నా మనం కరీంనగర్ పోయి సంబంధం చూసి మళ్ళీ జాతకం చూసి నాకు కలవలేదంటే మీ టైం వేస్ట్ నా టైం వేస్ట్ కదా అందుకోసం కస్టమర్కు ముందుగానే చెప్తాము అయ్యా మీరు జాతకాలు చూసుకొని రండి అదే అదే పిల్ల పిల్లాడు మొత్తం జాతకాలు చెక్ చేసుకొని ఆ తర్వాత మీకు ఓకే అనుకుంటే ఇప్పుడు సంబంధానికి వెళ్తాం అంతే ముందుకు ముందు వెళ్ళేది ఏముండదమ్మా అన్ని క్లియర్ అయిన తర్వాతనే వెళ్తాం ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ సాయిబాబు గారు ఎందుకంటే చాలా క్లియర్ గా ఈ జనరేషన్ గురించి పెళ్ళిళ్ళ గురించి అన్నీ మా ప్రేక్షకులకి చెప్పారు థ్యాంక్ సో మచ్ థ్యాంక్ యూ అండి చూశారు కదా ఈ హాఫ్ యూ తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోని సంప్రదించండి ఖచ్చితంగా మీకు ఒక మంచి సంబంధంతో అయితే పెళ్లి జరుగుతుంది కాబట్టి మీరు సాయిబాబు గారిని సంప్రదించండి ఆయన దగ్గరుండి మీకు ఒక మంచి సంబంధం చూసి పెడతారు మీకు ఖచ్చితంగా మంచి పెళ్ళి అవుతుంది అండ్ చూస్తూనే ఉండండి ఈహా టీవీ